కరెంటు పోయింది, వీళ్ళు గాలిలోనే ఉన్నారు, ఆగిపోయినాయి చూడండి, ఇగో గాలిలోనే ఉన్నారు, కరెంటు పోయింది, గాలిలోనే ఉన్నారు. కరెంటు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళు రావాలి, అప్పటి వరకు ఆనే స్ట్రక్ అయిపోయినరు. రోప్వే మన 2 సంవత్సరాల కింద పడింది, పూర్వం లేదు. ఇది జైన మందిరం, శివాలయము, అలాగే గిరినార పర్వతం చూడండి, ఎన్నో గుహలు. దగ్గరికి పోయినాక గుహలు కనిపించవు, ఇంకో గాడ ఒకటి ఉంది చూడండి, ఇంకో చూడాడు ఎంత పెద్ద గుహ ఉంది, కనిపించనే కనిపించదు. అట్లా ఇవన్నీ కొన్ని వేల వేల గుహలు, వేల వేల సాధువులు, చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఇంకో రోప్వే ఎక్కడ వాళ్ళు అక్కడనే ఆగిపోయినారు. ఇంకా కొద్ది దూరం అయితే వాళ్ళు గట్టెక్కుతుండ్రి. ఇక్కడ కింద ఒక గుహ ఉంది చూడండి, అది కనిపిస్తేనే లేదు. ఒక గుహకు వెళ్దాం మనం, కింద ఒక గుహ ఉంది కానీ మనకు దూరం నుంచి కొంచెం కనిపించినందుకే వెళ్తున్నాము. ఇటువంటి రహస్యంగా ఉంటాయి గుహలు చూడండి. ఇంకో ఈ దారిలోకి వెళ్ళి మనం వెళ్తున్నాము. ఇంకో గుహ, అద్భుతమైన గుహ ఉంది ఇక్కడ. ఈ గుహలు ఒక సాధు మహాత్ముడు ఉన్నాడు, దర్శనం చేసుకుందాం. ఎంత వ్యూ పాయింట్! ఇప్పుడు కరెంటు వచ్చింది, ఇంకో మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇప్పటిదాకా కరెంటు లేకుంటుండే అవి. ఇగో వాటర్ చూడండి, ఎక్కడో వాటర్ ఫాల్స్ వస్తుంటాయి కొండ గుహల్లో. ఓషధుల నీళ్ళకు దానికి అవి పెట్టుకుంటారు, ట్యాంకులు పెట్టుకొని. ఇక్కడ వాటర్ ట్యాంకు కట్టుకున్నారు చూడండి, ఇవే సంవత్సరం పొడుగున వాడుకుంటారు. ఇక ఈ కింది నుంచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇట్లా పడి వెళ్ళాలి. వాటర్ ట్యాంకులో అట్లా నీళ్ళు వస్తున్నాయి చూడండి. ఇగో ఇట్లా వెళ్తున్నాము మనం, అక్కడ చూడండి అద్భుతంగా లోయ పైకి ఎక్కును. గిరినారులో ఎంతమంది సిద్ధపురుషులని దర్శనం చేసుకుంటున్నాం మనం. ఇక్కడ ఇవన్నీ చిన్న చిన్న గుహలే, స్వరంగ గుహలు. ఇక్కడ చూడండి అద్భుతంగా సాధు మహారాజ్ గుహ ఎంత సహజ సిద్ధంగా ఉందో చూడండి. ఓం నమ నారాయణ్. ఇది ఇంతవరకు మౌనీ బాబా ఉండేవాడు. ఇక్కడ లైట్, మౌనీ బాబా గుహ ఉండేది ఇంతవరకు. ఇది చూడండి ఎంత అద్భుతంగా, ఇందులోనే వాటర్ ఫాల్స్, ఇందులోనే వాటర్ కూడా వస్తాయి, బయటికి వెళ్ళనక్కర్లేదు. ఎంత అద్భుతమైన గుహలు గిరినార పర్వతంలో. ఇళ్ళకెళ్ళి వాటర్ కూడా వస్తున్నాయి చూడండి, ఇక్కడే వాటర్ ఉంటాయి, ఈ వాటర్ ఇళ్ళకెళ్ళి వస్తున్నాయి. ఇక్కడ పైపు పెట్టారు, అక్కడ అమర్చుకున్నారు. గుహల్లో నీళ్ళు ఉంటాయి అద్భుతంగా. ఇక్కడ తపస్సు చేసుకోనికే ఎంత అద్భుతమైన గుహలో ఆడ పైన కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అన్నమాట. అద్భుతమైన గుహలు చూశారా, బండపేట ఇవి. ఈ గుహలు సహజ సిద్ధమైన గుహలు, ఋషులు మునులు తపస్సు చేసేది. ఈ మౌనీ బాబా మరి కిందికి ఎక్కడికో వెళ్ళాడు జడిబూటి తెచ్చుకోవడానికో ఏమో. ఈయన ఏం చేసేస్తాడంటే ఒక వారం రోజులు జడిబూటి తెచ్చుకొని కూర్చొని, ఏమి సామాన్ లేవు ఈయన దగ్గర, ఎందుకు లేవు, ఈయన నిరారయోగి కాబట్టి తెచ్చుకుంటే ఈయన మూలికలు తెచ్చుకుంటాడు, తింటాడు, ఇక అంతే అయిపోయా. సంవత్సరం దాకా ఆకలి కాదు, 6 నెలల దాకా, 3 నెలల దాకా ఆకలి కాదు, మూలికలు తెచ్చుకుంటే. ఆయన తన ఏ సమాన్ లేదు, దిగంబరే అయినా మౌనీ బాబా. ఈయన ఇప్పుడు లేరు, జడిబూటి పోయాడు పగలు కదా, వెళ్ళిపోయాడు. ఇక రాత్రులంతా ఇంట్లోనే తపస్సు చేసుకుంటాడు. ఇక వాటర్ అక్కడ ట్యాంక్ కట్టుకున్నారు, వాటర్ దగ్గర కూడా అక్కడ కూడా వెళ్తుంది. ఇక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటుంటారు. ఇటువంటి మహనీయులు ఎందరో ఉన్నారు. బయటికి వెళ్తే ఇలా వెళ్ళడానికి ఉంటుంది. దీన్ని చిన్న డోర్ పెట్టుకున్నాడు, చిన్న డోర్ పెట్టుకున్నాడు మౌనీ బాబా. అద్భుతమైన గుహలు, రాతి రాతి గుహలే, నల్ల రాతి ఇవి. నీరు వచ్చి వచ్చి నల్లగా అయిపోయినవి, నల్ల రాయి కూడా తెల్లరాయి కానీ నీరు వచ్చి వచ్చి పాకరబట్టి
రోప్వే ఇప్పుడు ఇయడం వేశారు. ఇప్పుడు ఇంతవరకు లేవు చూడండి, అన్నీ వాటర్గా. ఇగో ఇప్పుడు నీళ్ళు ఇలా మల్లుకుంటే ఒక పైపు పెడితే సన్న దార వస్తుంది. ఇంకేం కావాలి? ఇట్లా ఈ విధంగా అన్ని గుహలే, ఇవన్నీ స్వరంగాలు. బలులాక బాకిపోతారు ఋషులు ఎవరు రాకుండా. ఇగో ఇది కూడా స్వరంగ గుహనే. ఇట్లా చూస్తే మీకు ఇలా ఉంటుంది, కానీ లోనికి వెళ్ళొస్తుంది, కానీ బలిలాక పాక్కుంటా పోవాలి. అందులో లోపల వాటర్ కూడా ఉంటాయి, లోనికి అట్లే వెళ్ళొచ్చు. ఇవి ఇవన్నీ కూడా స్వరంగ గుహలే. ఇవి అంతా కూడా సూక్ష్మ శరీరంలో ఉండే ఋషులు ఉంటారు. ఇది చూడడానికి ఇంకో ఈ గుహ ఉంది చూసి కదా, ఇళ్ళకి వెళ్ళి పోతే 2-3 కిలోమీటర్లు కూడా అట్లే ఉంటుంది. ఇది ఈ గుహ 2-3 కిలోమీటర్లు ఉంటుంది ఈ గుహ. కనుక చూడడానికి ఇలా ఉంటుంది ఇది గుహ. ఇట్లా ఎందరో ఋషులు తప చేసే గుహలు ఉన్నాయి. జై గిరినారి, జై జై గిరినారి. హాయిగా ఇగో ఇట్లా పైప్ వేసుకొని నీళ్ళు తాగుతారు. ఇవన్నీ ఇట్లా చిన్న డోర్ మూత పెట్టుకుంటే జంతువులు రావు లోపలికి. పూర్వకాలంలో రాళ్ళే వేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఇంకా సౌకర్యాలు అయినాయి కాబట్టి డోర్ పెట్టుకున్నారు, ఐరన్ డోరు. ఇక్కడ గుహ ఉందని ఎవరికి తెలుస్తుంది చూడండి, ఎవరికి తెలియదు, ఎవరు రారు. తెలిసిన వాళ్ళే రావాలి అంతేగా. రోపువేళ్ళు పైనంగానే వెళ్తారు, ఇక్కడికి ఎవరు రారు. ఇట్లా వాటర్ లైన్లు వేసుకున్నారు, ఇక్కడ పైపులు వేసుకున్నారు. ఎక్కడికెక్కడికి వెళ్ళో నీళ్ళు వస్తుంటాయి. ఇవన్నీ అంతా క్లీన్ చేసుకొని ఉన్నారు చూడండి, ఇక్కడ అంతా హాయిగా. జై గిరినారి, జై జై గిరినారి, జై దత్తాత్రేయ.